हेलो हाय फ्रेंड्स अंदर की गुड इवनिंग मन कोत्त टापिक गुरिंचि डिस्कस चेद्दाम अदेमिटंटे मन को लेटेस्ट एआईसीटीसी कोत्त करिकुलानी मन को बीटेक भागंगा अंटे अंडर ग्राड्युएशन चेर्चडानिकि मन को प्रपोज चेसिंदी आ सिलबस वच्चेसि मन को पीडीएफ रूपम लो यूजी एमर्जिंग अनि मन सेंट्रल गवर्नमेंट मन एमएचआरडी मन के एआईसीटीसी लो भागंगा मन की इवडं जरिगिंदी मनं इक्कड चूसिनट्लयिते एटुवंटि एमर्जिंग एरियास మనకు ఏఐసిటీసీ కరికులంలో ఉన్నాయంటే మీరు ఇక్కడ గమనించండి ఈ పిడిఎఫ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అదేవిధంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బ్లాక్ చైను రోబోటిక్స్ క్వాంటమ్ కంప్యూటింగు డేటా సైన్సెస్ సైబర్ సెక్యూరిటీ 3D ప్రింటింగ్ అండ్ డిజైను వర్చువల్ రియాలిటీ ఈ విధంగా ఈ 9 కోర్సెస్ సంబంధించి ఈ ఫీల్డ్స్ అన్ని ఎమర్జింగ్ ఫీల్డ్స్ అంటే మనము వీటిలో ఏ దాంట్లో అయినా కానీ మనకు స్కిల్ ఉన్నట్లయితే మనకు తప్పకుండా జాబ్ వస్తుంది ఎందుకంటే ఇవన్నీ కరెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ వీటిని దృష్టిలో పెట్టుకుని మన ఏఐసిటీసీ దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది ఈ విధంగా మనకు వీటికి గ్రేడ్స్ కూడా ఇస్తారు అంటే మనకు ఏ విధంగా సబ్జెక్టులు ఉంటాయో అదేవిధంగా వీటిని కూడా సబ్జెక్టులో జాయిన్ చేసి వీటికి కూడా గ్రేడ్స్ ఉంటాయి అంటే మనం జస్ట్ వీటిని ఒక మామూలు కోర్సులుగా తీసుకొని మనం ఎక్కడికో కోచింగ్ వెళ్ళి తీసుకొని ఈ విధంగా నేర్చుకునే వాళ్ళం అంటే ఇప్పటి నుంచి ఏమవుతుందంటే మన బీటెక్ కోర్సులో బాగా అవడం వల్ల మనం ప్రతి ఒక్కరూ దాని గురించి ఎంతో కొంత నేర్చుకుంటారు దానికి అనుగుణంగా మనకు ఇండస్ట్రీస్లో జాబ్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది మీరు ఇప్పుడు నేను మామూలుగా నాకు కొద్ది వరకు నాలెడ్జ్ ఉన్న ఫీల్డ్ వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో నేను మామూలుగా ఇంటర్న్షిప్ చేశాను అదేవిధంగా IIIT లో చదువుతున్నాను కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అవబోతుంది అండ్ ఇందులో భాగంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి నేను తెలుగులో మన స్టూడెంట్స్కి కొద్ది వరకు మెయిల్ చేయడానికి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సిలబస్ తీసుకొని నేను మీకు సపరేట్గా క్లాసెస్ యూట్యూబ్లో చేస్తాను ఈ విధంగా అంటే నేను ఆర్డినో తోటి అదేవిధంగా నోడెమ్సియూ రాస్బెర్రీ తోటి ప్రాజెక్ట్ చేసి మిమ్మల్ని మామూలుగా ఇంకా కొంచెం మెరుగుపరుచుకోవడానికి మీ స్కిల్స్ని ఉపయోగపడడానికి ఈ విధంగా వీడియోస్ చేస్తున్నాను మనం ఇప్పుడు మన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సంబంధించి సిలబస్ చూద్దాం అక్కడికి వెళ్లే ముందు జస్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మనకి ఈచ్ అండ్ ఎవరి సిలబస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడండి ఇక్కడ మనకి 4 గ్రేడ్స్ ఇస్తారు బీటెక్లో అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏమిటి మనం నేర్చుకున్న తర్వాత మనం ఏం చేయగలుగుతాము అదేవిధంగా మొత్తం డీటెయిల్ కంటెంట్స్ అన్నీ ప్రతి ఒక్కటి మనకి ఈ క్లాసు ఎంతవరకు తీసుకోవాలి ఈ టాపిక్ ఎన్ని గంటలు తీసుకోవాలి ప్రతి ఒక్కటి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది చూడండి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఈ సిలబస్ అదేవిధంగా మనకు రెఫరెన్స్ బుక్స్ కూడా ఇచ్చారు నెక్స్ట్ మనకి వీడియోస్ కూడా ఇచ్చారు రెఫరెన్స్ వీడియోస్ మనం ఇప్పుడు మన టాపిక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా మనకి ట్రెండింగ్ ఫీల్డ్ చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈ విధంగా ఉన్నాయి అంటే వేటి ఫీల్డ్కి సంబంధించి వాటి ఇంపార్టెన్స్ అదే మనం దేంట్లో అయినా కానీ మన స్కిల్ ఉన్నట్లయితే మనం తప్పకుండా జాబ్ మనం తెచ్చుకోగలుగుతాం కాబట్టి మనము ముందుగానే ఇప్పటి నుంచే హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ తోటి ఏ విధంగా ప్రాక్టికల్ అయి చేయాలి ప్రతి ఒక్కటి నేను మీకు నేర్పిస్తాను యూట్యూబ్లో మీరు ముందుగా చూసినట్లయితే తెలుగు ఈటెక్ ఛానల్లో ఆల్రెడీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సంబంధించి మన హోమ్ ఆటోమేషన్ వీడియో చేశాము అదేవిధంగా ఆర్డినోకి సంబంధించి ఎంబెడెడ్ సిస్టమ్స్లో పరంగా చేశాము మనం ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ప్రీ రిక్వెస్టివ్స్ అని ఉన్నాయి అంటే మనకు ముందుగా ఉండాల్సినటువంటి అంటే సెన్సార్స్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ క్లౌడ్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ మనకు ఇక్కడ సెన్సార్స్ అంటే ఏమిటి ఈ విధంగా సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఈ విధంగా ప్రతి ఒక్కటి నేను మీకు నేర్పిస్తాను లేటర్ ఫ్యూచర్గా వచ్చే క్లాసెస్లో ప్రతి ఒక్కటి మీకు చెప్తాను అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి లెర్నింగ్ అవుట్కమ్స్ మనము ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం కూడా ఇక్కడ ఉంది అంటే మనమే రియల్ లైఫ్లో మన IoT బేస్డ్ ప్రాజెక్ట్స్ని మనమే డెవలప్ చేసుకోగలుగుతాం మనం ఈ కోర్స్ నేర్చుకున్నట్లయితే రియల్ లైఫ్లో మనమే IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఎగ్జాంపుల్ మనం ఎక్కడో ఇక్కడ ఉన్నాము మనం ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి లైట్ కానీ లేకపోతే మన విలేజ్లో ఉన్న లైట్ కానీ లేకపోతే ఏసీ కానీ ఎక్కడైనా ఆఫ్ చేయాలంటే మనం ఇంట్లో నుంచి ఆఫ్ చేయొచ్చు ఎక్కడున్నా మీరు ఎక్కడైనా ఎక్కడ ట్రావెలింగ్ చేశారు ఎక్కడికన్నా ఫార్ డిస్టెన్సెస్కి అక్కడ కూడా మీరు మీ మొబైల్ తోటి సింపుల్గా ఆపరేట్ చేసి ఆఫ్ చేయవచ్చు అదేవిధంగా మోటార్ ఆన్ చేయవచ్చు ఈ విధంగా సులభంగా పనులనేటివి మనం ఈజీగా ఎఫిషియెంట్గా చేయవచ్చు ఇంకా మనకు పవర్ బిల్లు తక్కువ అవడానికైనా కానీ తొందరగా కరెంట్ ఆఫ్ చేయడానికి ఎక్కడికైనా దూరం వెళ్ళినప్పుడు వేస్ట్ కాకుండా చూడడానికి ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో మనం IoTని యూజ్ చేయవచ్చు ఈ విధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇంట్రడక్షన్ గురించి IoT యొక్క ఇంట్రడక్షన్ గురించి చెప్తాను నేను అదేవిధంగా IoTలో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఇంకా IoT
అప్లికేషన్ డెవలప్మెంట్ ఎలా చేస్తాము, ఇంకా ఐఓటీలకు సంబంధించిన కేస్ స్టడీస్, అంటే ఏ విధంగా మన హోమ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హెల్త్ కేర్లో ఎలా ఉపయోగపడుతుంది, ఇలా ఎంటర్టైన్మెంట్లో ఉపయోగపడుతుంది, అగ్రికల్చర్లో, ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటాము. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రాక్టికల్గా సంబంధించి ఓన్లీ కొన్ని టాస్క్లు కూడా ఇచ్చారు. ఇందులో సంబంధించినటువంటి ప్రతి ఒక్క టాస్క్ కూడా మనం చేస్తాము. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఆ 12 టాస్క్లు ఉన్నాయి. మనం 12 కాదు, ఇంకా మనము ఒక 50 టాస్క్ వరకు మనం చేస్తాము. వీటితో పాటు ఇంకా ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి మనం ఈజీగా చేసే విధంగా మనకు సజెస్టెడ్ బుక్స్ కూడా కొన్ని ఇచ్చారు ఈ పీడిఎఫ్లో. కాబట్టి మనం ఏంటంటే ఈ పీడిఎఫ్, ఈ కరికులంని మనం కరెక్ట్గా ఫాలో అయితే మనమేందంటే మనకు ఒక పాత్ తెలుస్తుంది. అంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనకు ఎలాంటి సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలి, ఇవన్నీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఫర్దర్గా మీకు ఈజీగా అవ్వడానికి ఇంకా కొన్ని టాపిక్స్ ఎలా నేర్చుకోవాలి కూడా మనం నెక్స్ట్ వీడియోస్తో చెప్తాము. కాబట్టి మీరేం చేయాలంటే, మీరు ఈ వీడియోస్ని కరెక్ట్గా ఫాలో అయితే మీరు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే ఇంకా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మన ఎంబెడెడ్ సిస్టమ్స్, మన సాఫ్ట్వేరు ప్లస్ హార్డ్వేర్ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. అంటే మనకు ప్రోగ్రామింగ్ నేర్చుకుంటాము, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి బేసిక్స్ నేర్చుకుంటాము. కాబట్టి మీరేం చేయాలంటే ఈ వీడియోస్ని తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి. మీకు ఎవరైనా తెలియకపోతే మీ ఫ్రెండ్స్కి అందరూ షేర్ చేయండి. తప్పకుండా మనము ఇప్పటి నుంచి ఏంటంటే ఈ కరికులంని కరెక్ట్గా ఫాలో అయ్యి మనము నెక్స్ట్ వచ్చేటువంటి ఫ్యూచర్ ఫీల్డ్, అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఫీల్డ్ ఎందుకంటామంటే మన ఇండియాలో అంత ప్రామినెంట్గా రాకపోయి ఉండొచ్చు, కానీ బయట ప్రామినెంట్గా వచ్చేసింది. ఎందుకు, కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఇండియాలో వచ్చి ఒక ఎమర్జింగ్ ఇవి ఏఐ టెక్నాలజీ, మీరు ఇప్పటికే చూస్తే అందరూ జాబ్లలో ఇక్కడ ఏఐ టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ పాత స్టాఫ్ని తీసేసి కొత్తగా ఏఐ టెక్నాలజీ పెడుతున్నారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పెడుతున్నారు, పాత స్టాఫ్ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ స్కిల్స్ అనేవి రావాలి, ఈ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఈజీగా ఈ సిలబస్ తోటి ఈ కరికులం ఫాలో అయ్యి మనం నేర్చుకుంటున్నాము. కాబట్టి ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉండి డౌట్ ఉన్న వాళ్ళు మీరు జస్ట్ కామెంట్ సెక్షన్లో తెలపవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.